ప్రభును నందు మాకు అత్యంత ప్రియులైన వెలుతురు అందిన వాక్యదాన వీక్షకులకు ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశమైంది. మాతో కలిసి ప్రతిదినం మీరు పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువును మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా యోహాను సువార్త 16వ అధ్యాయం 16వ వచనం నుంచి చిట్ట చివరి 33వ వచనాన్ని మనం ధ్యానించాలి. ఈ 16వ అధ్యాయం 16 నుంచి 33 వచనాలు మనం 3 భాగాలుగా విభజించవచ్చు. చూడండి, 16వ వచనం నుంచి 22వ వచనాన్ని కనుక మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుల యొక్క ఆ దుఃఖం అనేది సంతోషంగా మార్చబడుతుంది అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పటం. అంతమాత్రమే కాదు, 23 నుంచి 28వ వచనాలు కనుక మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామంలో తండ్రికి మనం ప్రార్థన చేయటం. 29 నుంచి 33 వచనాలు ఆ చిట్ట చివరి ప్యాసేజ్ని కనుక మనం చూస్తే శ్రమలు మరియు సమాధానాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. రండి, మనం మొదటి భాగంగా 16వ వచనం నుంచి 22వ వచనాలు మనం చూద్దాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుల యొక్క దుఃఖం అనేది సంతోషంగా నాట్యంగా మార్చబడుతుందని దేవుడు మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. చూడండి, 16వ వచనం చూస్తే కొంచెం కాలం అయిన తర్వాత మీరిక నన్ను చూడరు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేని గురించి మాట్లాడుతున్నాడంటే, నిన్నటి తరగతిలో కూడా మనం చూసాం, మరికొద్ది రోజులకి తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పాపుల చేతికి అప్పగించబడతాడు. వారు యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకొని సిలివేస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని పెడతాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల్ని ఎడబాసి వెళ్ళిపోతాడు. ఇది చాలా త్వరగా జరగబోతుంది. కాబట్టి ముందుగానే శిష్యుల్ని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణానికి సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆయన ఈ లోకంలో లేనప్పటికీ ఆయన లేని లోటుని పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద తీరుస్తూ ఉంటాడు. ఆయన లేని లోటుని తెలియనియకుండా శిష్యులకి, అంటే యేసుప్రభువారు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే సహవాసం శిష్యులు యేసుప్రభువారితో చేశారో అదే సహవాసాన్ని యేసుప్రభువారు పునరుద్ధానుడై తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అదే సహవాసాన్ని కంటిన్యూ చేస్తాడు అనేది యేసుప్రభువారు వారికి బోధించుకుంటూ, వాళ్ళకి శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా దేవుడు తోడుగా ఉంటాడు, ఏ విధంగా వాళ్ళు శ్రమల నుంచి బయటకు వస్తారనేది దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటాడు. ఆ సందర్భంలో చూస్తే కొంచెం కాలం తర్వాత మీరు నన్ను చూడరు. అంటే దాని అర్థం, కొంచెం కాలం అయిన తర్వాత మీరు నన్ను చూడరంటే బహుశా ఆయన సిలువ మరణం గురించి ఆయన చెప్తుండొచ్చు. అంటే కొద్ది కాలం తర్వాత నేను మిమ్మల్ని విదిలిపెట్టి వెళ్ళిపోతాను, మీరిక నన్ను చూడరు, తర్వాత మీరు నన్ను చూస్తారు. అంటే మీరిక నన్ను చూడరు కొంచెం కాలం అంటే దాని గురించి కనుక మనం చూస్తే ఆయన యొక్క పునరుద్ధారణడే తిరిగి వెళ్ళిపోయిన తర్వాత కావచ్చు, ఆయన యొక్క సెకండ్ కమింగ్ అంటే రెండో రాకల్లో మరి అప్పటి వరకు కూడా ఆయన వారికి కనిపించడానికి అర్థం కావచ్చు, లేదంటే పెంతికోస్తు దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆ యొక్క సహవాసాన్ని శిష్యులు కలిగి ఉంటున్నారు. అది కూడా అర్థమై ఉండొచ్చు. ఈ కొంచెం కాలం తర్వాత మీరు నన్ను చూడరు, తర్వాత మీరు నన్ను చూస్తున్నారంటే తన యొక్క పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతుండొచ్చు, తన యొక్క రెండో రాకడు గురించి మాట్లాడుతుండొచ్చు, లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు పెంతికోస్తు రోజు నీ భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధనలే మరలా తిరిగి శిష్యులు గుర్తు చేయటం, లోకాన్ని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సారూప్యతలోనికి మార్చడం, అనేక మందిని రక్షణలోని నడిపించడం, ఆ కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు అనేది యేసుక్రీస్తు ప్రభువారు బహుశా చెప్పుండొచ్చు అని బైబిల్ పండితులు దీని గురించి మాట్లాడుతూ ఉంటారు. చూస్తే మరికొంచెం కాలం నాకు నన్ను చూస్తారు. ఎప్పుడు చూస్తారంటే ఆయన రెండో రాకల్లో, ఆయన పునరుద్ధానం తర్వాత, పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు లేని రోడ్ని ఆయన తీరుస్తూ ఉంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీద మహింపరుస్తూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహవాసాన్ని కొనసాగింపజేస్తాడు ఒక విశ్వాసికి అనే సంగతిని మనం గమనించాలి. అయితే మరికొంచెం కాలంలో నన్ను చూస్తారు. కాబట్టి ఆయన శిష్యుల్లో కొందరు కొంచెం కాలమైన తర్వాత నన్ను చూడరు, మరికొంచెం కాలంలో నన్ను చూసేదరు, నేను తండ్రి ఎదుగు వెళుతున్నానని ఆయన మనతో చెప్పుచున్న మాట ఏంటి అని ఒకరితో ఒకడు చెప్పుకున్నారు. ఈ మాటలను యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉంటే శిష్యులకి అది అర్థం కాలేదు. కొంచెం కాలం తర్వాత మీరు నన్ను చూడరు, తర్వాత మీరు నన్ను చూస్తారంటే ఇవి వాళ్ళకి అర్థం కాక వాళ్ళల్లో వాళ్లే మాట్లాడుకుంటున్నారు. ఏనేంటి, కొంచెం కాలం తర్వాత నన్ను చూడరు, మరి కొంచెం కాలం తర్వాత నన్ను చూస్తారు, నేను తండ్రి దగ్గర వెళుతున్నాను, ఈ మాటలన్నీ చెప్తున్నారు, ఏంటి దీని అర్థం అని శిష్యులు వాళ్ళల్లో వాళ్ళు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. అందుకనే 18వ వచనం చూస్తే కొంచెం కాలం అని ఆయన చెప్పుచున్నది ఏమిటి, ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకున్నారు. వారు తను అడగగోరుచుండిరని యేసు ఎరిగి వారితో ఇట్లనను. ఈ లోకల వీళ్ళు తర్జనభర్జన పడుతుంటే లోపల ఆ సంగతులు యేసుక్రీస్తు ప్రభువారు గుర్తెరిగి వాళ్ళ హృదయంతరంగా ఎరిగి దేవుడు కాబట్టి వాళ్ళకి చెప్తున్నారు, ఇదిగో మీరు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు,
కొంచెం కాలం తర్వాత మీరు నన్ను చూడరు, తర్వాత మీరు నన్ను చూస్తారు, మళ్ళీ నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. ఈ సంగతుల గురించి మీరు సందేహపడుతున్నారు, అభ్యంతరపడుతున్నారు. కాబట్టి ఈ కన్ఫ్యూజ్ మీకు ఉండకూడదు అని యేసుప్రభు వారు వాళ్ళ యొక్క సమస్యలకి లేకపోతే వాళ్ళ యొక్క డౌట్లకి నివృత్తిని కలుగు చేస్తూ సమాధానాన్ని చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే, కొంచెం కాలం అయిన తర్వాత మీరు నన్ను చూడరు, మరికొంచెం కాలం నన్ను చూచిద్దరు అని చెప్పిన మాటను గురించి మీరు ఒకరితో ఒకటి ఆలోచించుకొని చున్నారా? మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకం సంతోషిస్తుంది, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖం సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలా జాగ్రత్తగా కనుక మనం గ్రహిస్తే లోకం అంట ఏం చేస్తుందంటే, లోకం ఏమో ప్రలాపిస్తుంది, మీరు ఏడ్చి ప్రలాపిస్తారు కానీ లోకం సంతోషిస్తుంది. అంటే మీరు ఏడిస్తే లోకం సంతోషపడుతుంది, మీరు సంతోషపడితే లోకం ఏడుస్తుంది. కాబట్టి మీరేం చేస్తారంటే, మీ సంతోషాన్ని ఎవడు మీ దగ్గర నుంచి తీసివేయడు, మీ దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది. ఎలా మార్చబడుతుంది? ఎప్పుడు వీళ్ళు దుఃఖపడతారంట? యేసుక్రీస్తు ప్రభువు వీళ్ళతో లేరు కాబట్టి బోధకులు లేడు, శిష్యులేమో దారి తప్పిపోయి తిరుగుతుంటారు, చెదిరిపోతారు. కాపరు లేరు, గొర్రెలేమో చెదిరిపోతాయి. యేసుక్రీస్తు ప్రభువు భౌతికంగా వీళ్ళతో ఉండడు, కొంతకాలాన్ని సిలువేయబడతాడు, వాళ్ళు చంపేస్తారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వీళ్ళని ఎడబాసి వెళ్ళిపోతున్నాడు కాబట్టి వీళ్ళు దుఃఖంతో నిండిపోతారు. యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే సిలువే చంపారో లోకం అంతా కూడా సంతోషపడింది, రోమా సామ్రాజ్యం సంతోషపడింది, యూద మత నాయకులు సంతోషపడ్డారు, యూదులు సంతోషపడ్డారు, ఇస్రాయేలు సంతోషపడ్డారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు లేనప్పుడు ఒకటి శిష్యులకి దుఃఖం కలుగుతుంది, యేసుక్రీస్తు ప్రభువు లేనప్పుడు లోకానికి సంతోషం కలుగుతుంది. దేవుడు అన్నాడు, లోకానికి కలిగిన సంతోషం కూడా టెంపరీయే, మీకు వచ్చిన దుఃఖం కూడా తాత్కాలికమైందే, మీ దుఃఖం మరలా సంతోషంగా మార్చబడుతుంది. ఎలా సంతోషంగా మార్చబడుతుందంటే, నేను మరణాన్ని జయించి పునరుద్ధానుడిగా మరలా మీ దగ్గరకు వస్తున్నాను. కాబట్టి మీకున్న దుఃఖం అనేది కొద్ది కాలమే, మీకున్న ఆ యొక్క వేదన కొద్ది కాలమే, మీకు వస్తున్న రోదన కొద్ది కాలం. ఇట్ ఈస్ వెరీ టెంపరీ. లోకం సంతోషపడుతుంది, లోకం గంతులేస్తుంది, యేసుక్రీస్తు ప్రభువు లేరని, ఆయన హింసించింది, ఆయన చంపింది, కాబట్టి మేమేదో విజయం సాధించామని లోకం విర్రవీగుతుంది. బట్ ఆ సంతోషం కూడా లోకానికి టెంపరీనే, తాత్కాలికమే. యేసు ప్రభువు పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడు లోకమంతా కూడా గుండెలు బాదుకుంది. కాబట్టి యేసు ప్రభువు చెప్పిన మాటలను కనుక మనం జాగ్రత్తగా చూస్తే, దుఃఖం సంతోషంగా మారుతుంది అంటే మూడు కారణాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకటి, తన పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే లోకం ఆయన చంపేసిందో, ఇంకేంత ఆయన పని అయిపోయింది అని వాళ్ళు యోధ మత నాయకులు అనుకున్నారు. కానీ మూడో దినాన్ని ఆయన తిరిగి లేచిన దాన్ని బట్టి వాళ్ళ సంతోషం అంతా ఆవిరైపోయింది. అప్పటి వరకు దుఃఖంతో ఉన్న శిష్యులు సంతోషపడ్డారు, ఇదిగైన పునరుద్ధానుడే తిరిగి లేచాడు. కాబట్టి ఎప్పుడు వీళ్ళ దుఃఖం సంతోషంగా మార్చబడుతుందంటే, ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచినప్పుడు. ఎప్పుడు వీళ్ళ దుఃఖం సంతోషంగా మార్చబడుతుందంటే, ఆయన రెండోసారి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, తన వారిని అందరిని ఆయన తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు, వెయ్యాల పాలనలో పరలోకరాజ్య మహిమలోకి వాళ్ళని పాలుభాగస్తులుగా చేసి ఆయనతో పాటు తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు, ఎందరైతే మరణించారో వారందరినీ మళ్ళా మహిమ దేహాలతో ఆయన తిరిగి లేపి తీసుకొని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయే ఆ రోజు వస్తుంది. కాబట్టి ఆయన అన్నాడు, ఇదిగో మీకున్న దుఃఖం తాత్కాలికమైందే. ఈ నిరీక్షణ మీరు పెట్టుకోండి, పునరుద్ధానుడే యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చాడు, రెండోసారి ఈ భూమి మీదకి ఆయన రెండో రాకుండా రాబోతున్నాడు. అంతేకాదు, మీ దుఃఖం సంతోషంగా మార్చబడుతుంది ఎప్పుడంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు. నేను లోన్లీనెస్ని ఆయన భర్తీ చేస్తాడు, మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టట్లా. ఒకవేళ నేను వెళ్ళిపోతే మీరు అనాథలని బాధపడుతున్నారేమో, మీరు అనాథలు కాదు, ఆదరణకర్త, ఉత్తరవాది, సహాయకారి మీలో ఉండి నేను లేని లోటు తీర్చేటటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వస్తున్నాడు. కాబట్టి మీ దుఃఖం అప్పుడు సంతోషంగా మార్చబడుతుంది. కాబట్టి ఒక విశ్వాసికి ఎప్పుడు సంతోషం అంటే, పరిశుద్ధాత్మ దేవునిలో మనం ఎదుగుతూ ఉంటే సంతోషం. ఒక విశ్వాసి ఎప్పుడు సంతోషపడాలంటే, ఇదిగో పునరుద్ధానుడే యేసుక్రీస్తు ప్రభువు లేచాడు, సజీవుడు, యోబంటాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. నా సమస్యలకు మించి, నా బాధలకు మించి, నా బాధ్యతలకు మించి ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఆయన మరణించలేడు, ఆయన సజీవుడిగా మరణాన్ని జయించి తిరిగి లేచాడు. తన వినయంతో, సాత్వికంతో, తన మరణంతో మనకు విజయాన్ని సంతరించుకొచ్చి పెట్టాడు. కాబట్టి విశ్వాస అయిన ప్రతిబిడ్డ కూడా దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి, మన దుఃఖం సంతోషంగా మార్చబడుతుంది. అంతేకాదు, మన కోసం పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, దాన్ని బట్టి మనం సంతోషపడాలి. మనం అనాథలం కాదు, మనలో ఎల్లప్పుడూ ఉంటాడు. ఒకళ్ళని తప్పు చేస్తూ ఉంటే ఆయన దుఃఖిస్తాడు, ఆ తప్పులో నుంచి, ఆ పాపంలో నుంచి మనల్ని పైకి లేపుతాడు, సర్వసత్యంలోనికి మనం నడిపిస్తూ ఉంటాడు. ఈ సహవాసం, త్రియేక దేవునితో నేను సంబంధం కలిగి ఉన్నాను, తండ్రి అయిన దేవునితో నాకు సంబంధం ఉంది, కుమారుడు అయిన క్రీస్తుతో నాకు సంబంధం ఉంది, పరిశుద్ధాత్మ దేవునితో నాకు సంబంధం ఉంది, త్రియేక దేవుని కాపుదల్లో, త్రియేక దేవుని సంరక్షణలో నేను ఉన్నాను. మనకు దుఃఖం ఎలా ప్రాప్తిస్తుంది? ఆ దుఃఖం తాత్కాలికమే. యేసు ప్రభువు చెప్తున్నారు తన శిష్యులకి,
మీ దుఃఖం నాట్యంగా మార్చబడుతుంది, మీ ఏడుపు నాట్యంగా నవ్వుగా మార్చబడుతుంది, మీ దుఃఖం సంతోషంగా మార్చబడుతుంది. ఎప్పుడంటే నేను పునరుద్ధరణడై వస్తాను, నేను రెండోసారి మీకోసం వస్తాను, మా నా వారిని అందరినీ పోగు చేసుకొని నేను తీసుకువెళ్తాను, మహిమ దేహాలు మీకు ధరింపజేస్తాను, నిత్యత్వాన్ని మీకు ఇస్తానని వాగ్దానం చేశాను, ఆ నిత్యత్వాన్ని ఇచ్చి తీరుతాను, యుగయుగాలు మిమ్మల్ని నాతోనే ఉంచుకుంటాను. కాబట్టి ఈ తాత్కాలికం కొద్ది కాలం ఉండే ఈ టెంపరీ ఎడబాటుని మీరు భరించాలి. మీ దుఃఖం శాశ్వతమైనది కాదు, మీ దుఃఖం చాలా తాత్కాలికమైందని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ మాటలను బట్టి మనం ఒకరినొకరు ఆదరించుకోవాలి. 20వ వచనం చూస్తే, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకం సంతోషిస్తుంది, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖం సంతోషమగినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చను గనుక ఆమె వేదన పడును, అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషం చేత ఆమె ఆ వేదనను మరి జ్ఞాపకం చేసుకోదు. మీరు ఒక ఉదాహరణ చూడండి, ఒక ఉదాహరణ యేసు ప్రభువు చెప్తున్నాడు. ఆ ఉదాహరణ ఏంటంటే, స్త్రీ ప్రసవిస్తున్నప్పుడు తనకి పురిటినొప్పులు వస్తాయి, ఎంతో వేదన పడుతుంది, తను మరణిస్తుందేమోనని భయపడుతుంది, ఆ నొప్పులు భరించలేక తలడిల్లిపోతుంది, అయితే అంత బాధని అంత దుఃఖాన్ని మర్చిపోతుంది. ఎప్పుడంటే ఈ భూమి మీదకి ఒక శిశువు పుట్టినప్పుడు, అంటే తన కడుపులో నుంచి ఒక బిడ్డ బయటకు వచ్చినప్పుడు ఆ బిడ్డను చూసి తన నొప్పులన్నీ కూడా మర్చిపోతుంది. అంటే ఆ బాధ నుంచి తన ఉపశమనం పొందుతుంది, తన దుఃఖం సంతోషంగా మార్చబడింది, తన ప్రలాపం నవ్వుగా మార్చబడింది. కాబట్టి దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకు ఇప్పుడు తాత్కాలికంగా ఆ స్త్రీ ప్రసవేద పడినట్టుగా పడుతున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు, పునరుద్ధానుడు అయినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడ్డప్పుడు, యేసుప్రభు రెండో రాకలు వచ్చినప్పుడు ఇదిగో మీరు చాలా సంతోషపడతారు. అప్పుడు లోకం ఏడుస్తుంది, రొమ్ము కొట్టుకుంటుంది. అంతేకాదు 22వ వచనం అన్నాడు, అటువలే మీరును ఇప్పుడు దుఃఖపరుచున్నారు, కానీ మిమ్మల్ని మరలా చూసేదను అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడు మీ యద్ద నుంచి తీసివేయడు. యేసుప్రభు చెప్తున్నాడు, దేవుడు మీకు ఇస్తున్న సంతోషాన్ని ఎవడు మీ దగ్గర నుంచి తీసివేయలేడు. ఈ లోకంలో ఉన్న మరి ఏదైనా సరే దేవుడిచ్చిన శాంతిని, దేవుడిచ్చిన సమాధానాన్ని, దేవుడిచ్చిన సంతోషాన్ని మన దగ్గర నుంచి తీసుకొని వెళ్ళలేదు. దేవుడు శాశ్వతంగా ఉండడానికి ఆ సంతోషాన్ని మనకిచ్చాడు, అది లోకమిచ్చే సంతోషం కాదు. యేసుప్రభు చెప్పారు, నా శాంతినే మీకు నేను అనుగ్రహించి వెళ్తున్నాను, అయితే అది లోకమిచ్చే శాంతి కాదు, నా శాంతి భిన్నమైంది. లోకమిచ్చే శాంతి, లోకమిచ్చే సంతోషం మితంగా ఉంటుంది, యేసుప్రభు ఇచ్చే సంతోషం అపరిమితంగా ఉంటుంది. లోకమిచ్చే సంతోషం, లోకమిచ్చే సమాధానం, లోకమిచ్చే శాంతి ఇట్ ఈస్ వెరీ టెంపరీ, తాత్కాలికమైంది. కానీ యేసుప్రభువారు ఇచ్చే సంతోషం, అది యేసుప్రభువారు ఇచ్చే సమాధానం, యేసుప్రభువారు ఇచ్చే ఆ యొక్క నవ్వు శాశ్వతకాలం ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ టెంపరీ, ఇట్ ఈస్ పర్మనెంట్, ఇట్ ఈస్ ఎటర్నల్. నిత్యత్వం వరకు ఆ సంతోషం నీ దగ్గరే ఉంటుంది, ఎవరు వాటిని నీ దగ్గర నుంచి దొంగిలించలేరు, సాతాను దొంగిలించలేరు. నీకు వస్తున్న కష్టాలు, నీకు వస్తున్న నష్టాలు, నీకు వస్తున్న ఆర్థిక ఇబ్బందులు, నీకు వస్తున్న మరి ఏదైనా సరే ఆ సంతోషాన్ని నీ దగ్గర నుంచి దొంగిలించలేవు. నీకు ఇచ్చిన రక్షణ ఎవరు దొంగిలించలేరు, తండ్రి సంరక్షణలోనూ ఉన్నావు, యేసుక్రీస్తు ప్రభువారి చేతుల్లోనూ ఉన్నావు. యేసుప్రభువారు చెప్పారు, నా చేతుల్లో ఉన్న గొర్రెల్ని ఎవడు అపహరిస్తాడు, తండ్రి చేతుల్లో ఉన్న గొర్రెల్ని ఎవడు అపహరిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసంలో ఉన్న గొర్రెల్ని ఎవరు అపహరిస్తాడు, దేవుడి కంటే గొప్పవాడు ఎవరూ లేడు. కాబట్టి ఆయన అన్నాడు, మీరు నిశ్చింతగా ఉండండి, మీ నవ్వు నాట్యంగా మార్చబడే రోజు వస్తుంది, మీ దుఃఖం సంతోషంగా మార్చబడే రోజు వస్తుంది. మీకు వస్తున్న దుఃఖాలు, మీకు వస్తున్న శ్రమలు, మీకు వస్తున్న ఇబ్బందులు, మీకు వస్తున్న నష్టాలు వెరీ టెంపరీ, వన్ డే ఇవన్నీ కూడా మీకు దూరం అయిపోతాయి, శాశ్వతం ఉండే సంతోషం మీకు వస్తుంది. దానితో మీరు ఒకరి ద్వారా ఒకళ్ళు ఆదరించబడండి. ఈ లోకంలో సౌఖ్యాలు కూడా టెంపరీనే, లోకం సంతోషపడచ్చు వాడుకున్న విలాసవంతమైన జీవితాన్ని బట్టి, బట్ ఇట్ ఈస్ వెరీ టెంపరీ అనే సంగతి మనం గమనించాలి. మనకు వస్తున్న కష్టాలు కూడా చాలా తాత్కాలికమైనవే. దేవుడు అన్నాడు, మీరు ఇప్పుడు ప్రలాపిస్తున్నారు కానీ ఒకరోజు మీరు సంతోషపడతారు, ఇప్పుడు మీరు వేదన పడుతున్నారు బట్ ఒకరోజు మీరు ఆనందపడతారు. దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు తన శిష్యులకి, మనకు కూడా, ఇదిగో మీకున్న దుఃఖం అంతా కూడా సంతోషంగా మార్చబడే రోజు వస్తుంది అని తను వాగ్దానం చేసి మాట్లాడుతున్నాడు. కొంచెం మనం ముందుకెళ్దాం. 23 నుంచి 28 వచనాలు చూస్తే, యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామంలో తండ్రికి మనం ఎలా ప్రార్థన చేయాలనేది దేవుడు మనకి సెలవిస్తున్నాడు. చూడండి 23వ వచనం, ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడుగురు, మీరు తండ్రి నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణ మగినట్లు అడుగుడి మీకు దొరకను. యేసుప్రభువారు ఈ సంగతులు చెప్తున్నారు, మీరు ఇంతవరకు తండ్రిని నా నామ పేరట ఏమి అడగలేదు కాబట్టి మీకు అనుగ్రహించబడలేదు, ఇప్పుడు మీరు నా నామ పేరట ఏది అడిగినా కానీ తండ్రి మీకు అనుగ్రహిస్తాడు, అప్పుడు మీ సంతోషం పరిపూర్ణమవుతుందని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. అంటే దాని అర్థం, దేవుడు మనం అడిగిన ప్రతీది ఇస్తాడని కదా అని అర్థం.
గతంలో మనం చూసాం యోహాను సువార్త 15వ అధ్యాయంలో ద్రాక్షవల్లి ఉపమానంలో ద్రాక్షవల్లి స్టోరీలో యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నప్పుడు 7వ వచనంలో చూస్తే నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును. యేసుక్రీస్తు ప్రభువులో మనం ఉంటే మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క మాటలు ఉంటే మనకి ఏది ఇష్టం అవుతుందంటే యేసుక్రీస్తు ప్రభువుకి ఇష్టమయ్యేదే మనకి ఇష్టం అవుతుంది. ఆయనకి ఇష్టం లేనివి మనకు కూడా ఇష్టం ఉండవు. అప్పుడు ఆటోమేటిక్గా దేవునికి ఏది ఇష్టమో అది మనం అడుగుతాం. యాకోబు తన పత్రికలో మాట్లాడతాడు, మీరు ఏమి అడిగినను మీ విలాసవంతమైన మీ భోగేచ్చల నిమిత్తం దురుద్దేశంతో మీరు అడుగుతున్నారు కాబట్టి మీరేమీ పొందుకోలేకపోతున్నారు. కాబట్టి కొన్నిసార్లు దేవుడు మనకి ఎందుకని జవాబు ఇవ్వడంటే మనం అడిగే వాటి వెనక ఉద్దేశాన్ని ఆయన చూస్తాడు. ఆ ఉద్దేశంలో కనుక తప్పుడు విధానం ఉంటే దేవుడు వాటి అనుగ్రహించడు. దురుద్దేశంతో మనం అడిగితే ఆయన ఇవ్వడు. ఆయన మీరు ఏమడిగినాను ఇస్తాను అంటే దాని అర్థం ఆయన చిత్తానికి విరుద్ధంగా ఆయన గుణలక్షణాలకు నువ్వు విరుద్ధంగా అడిగితే ఆయన ఇవ్వడు. నువ్వు అడిగే వాటి వల్ల ఆయన నామం మహింపరచబడుతుందంటే, నువ్వు అడిగే వాటి వల్ల ఆయన చిత్తం ఈ భూమి మీద నెరవేరుతుందంటే అప్పుడు నీకు అనుగ్రహిస్తాడు. పరలోక ప్రార్థన మనందరికీ తెలుసు. పరలోక ప్రార్థనలు చూస్తే భౌతికమైన విషయం ఒకటే ఉంది, అది మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని, మిగతా అంతా కూడా నీ రాజ్యం రావాలి, నీ చిత్తం జరగాలి, నీ కనికరం మాకు కావాలి. ఈ మాటలన్నీ కూడా ఆత్మ సంబంధంగా ఉన్నాయి. దేవుడు అన్నాడు పరలోక మోడల్ ప్రార్థన మనకు నేర్పినప్పుడు, ఇదిగో మీ ప్రార్థన వీలైనంత ఆత్మీయంగా ఉండాలి, వీలైనంత తక్కువ భౌతికమైన వాటిని మీరు అడగాలి. అక్కడే మాట్లాడుతుంటాడు మత్తయి సువార్తను మనం చూసాం, మీరు ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించుకుందామని ఈ భౌతికమైన విషయాల గురించి మీరు బాధపడవద్దు. ఆకాశ పక్షులు చూడండి, అడుపువులు చూడండి, ఆకాశ పక్షులకు ఎవరు ఆహారాన్ని పెడుతున్నారంటే వాటి పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. అడుపువులకి ఇంత అందాన్ని ఎవరిచ్చారంటే పరలోకపు తండ్రి వాటికి అంత అందాన్ని ఇచ్చాడు. కాబట్టి మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కాదా, అడుగు పువ్వుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? కాబట్టి మీరేం చేయాలంటే ఏమి తిందుమా తాగుదుమా ధరించుకుందామని ఈ దేహం గురించి ప్రాణం గురించి వస్త్రాల గురించి మీరు బాధపడద్దు. డోంట్ వర్రీ, దేవుడు వాటిని చూసుకుంటాడు. మీరు చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఉంది, ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి, వెంటాడాలి, ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మనం ఏం చేస్తున్నాం అంటే మన విలాసవంతమైన జీవితాలకి ఈ ఆత్మ సంగతులన్నీ కూడా పక్కన పెట్టి మనం మనకేదో కావాలనే లగ్జరీస్ లైఫ్కి అలవాటు పడి నాకు ఇది కావాలి ఇది కావాలి, నీ నామంలో ఏం అడిగినా నేను ఇస్తాను అన్నావు కదా, ఇదిగో నాకు ఇది కావాలని అడుగుతూ ఉంటాం. దేవుడు వాటికి ఇవ్వడు, సమాధానం ఇవ్వడు. ఏదడిగినా ఇస్తాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అన్నంత మాత్రాన ఆయన అన్నీ ఇస్తాడని అర్థం కాదు. మనమే మన పిల్లలు ఏదడిగినా ఇవ్వం, ఆలోచించి ఆచితూచి అది వాళ్ళకి క్షేమకరంగా ఉంటుందా లేదా అడిగి దాని గురించి ఆలోచించిస్తాం. మనం చెడ్డవారం అయ్యండి మన పిల్లల గురించి ఎంత కేర్ తీసుకొని వాళ్ళకి ఏది కావాలి ఏది కాకూడదని వాళ్ళకి మేలుకరమైనది ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మన పరలోకపు తండ్రి ఇంకెంతగా మన గురించి ఆలోచిస్తాడు. ఆయన ఇచ్చే వాటి వల్ల మనం కోరుకునే వాటి వల్ల మనకి నష్టం వస్తుందంటే ఆయన ఎవడు? ధనాన్ని కోరుకుంటాం. దేవుడు అన్నాడు ఒకరికి ధన సంపాదన విస్తరించడం, ఒకరికి ధనాపేక్ష కలగటం అది అతనికి కీడుకు మూలం. ఈరోజు మనం చేసే ప్రార్థనలన్నీ భౌతికమైన వాటి మీద మనం దృష్టి పెట్టాం. ఆయన నామంలో ఏది అడిగినిస్తానంటే దాని అర్థం ఆయన చిత్తానికి అనుగుణంగా ఉంటేనే. నువ్వు ఆయనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీ చిత్తం నీ ఇష్టం ప్రభు ఇష్టం అవుతుంది, ప్రభువారి ఇష్టమే నీ ఇష్టం అవుతుంది. అప్పుడు దేవునికి ఇష్టమైనవే నువ్వు అడుగుతావు. యేసు ప్రభువారు అన్నారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు, అయ్యా ఈ శ్రమల గిన్నెను నా దగ్గర నుంచి తీసివేయి, అయినా నా ఇష్టం కాదు నీ చిత్తాన్ని జరిగించు. నీ చిత్తం ఒకవేళ నేను కష్టపడటం అయితే ఆ కష్టాన్ని ఓర్చుకునే శక్తి నాకు ఇవ్వు. కాబట్టి మన ఇష్టాన్ని మనం పక్కన పెట్టి ప్రభుకి ఏది కావాలో ఆయన నామం ఈ భూమి మీద మహింపరచబడాలి. ప్రతి మోకాలు యేసుక్రీస్తు నామంలో వంగాలి, ప్రతి హృదయం యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించాలి, ఆయన రాజ్యం ఈ భూమి మీద స్థాపించబడాలి. అది మన తృష్ణమై ఉండాలి, అది మన ఉద్దేశమై ఉండాలి. దేవుడు అన్నాడు నా నామంలో మీరు తండ్రికి ప్రార్థన చేయండి. మీరు డైరెక్ట్గా దేవుని తండ్రి అని పిలవలేరు, నా నామంలో మీరు తండ్రి దగ్గరికి మీరు రిక్వెస్ట్ వెళ్ళాలి. మీరు డైరెక్ట్గా వెళ్ళే కెపాసిటీ మీకు లేదు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి మనకి మధ్యవర్తిగా వచ్చాడు. ఆయన ద్వారానే మన విన్నపాలు, ఆయన ద్వారానే మన విజ్ఞాపనలు, యేసుక్రీస్తు నామంలోనే మన రిక్వెస్ట్లన్నీ దేవుడు అంగీకరిస్తున్నాడు. ఆయన ద్వారానే మన తండ్రిని సమీపిస్తున్నాం, తండ్రి కూడా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మన రిక్వెస్ట్లన్నీ కూడా తీరుస్తున్నాడు. మన జ్ఞానాన్ని బట్టి కాదు, మన ఉపవాస దీక్షలను బట్టి కాదులే కానీ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మన రిక్వెస్ట్లన్నీ మన మనవులన్నీ దేవుడు అంగీకరిస్తున్నాడు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు అన్నారు మీ సంతోషం పరిపూర్ణం అగినట్లు అడగండి మీకు దొరుకుతుంది. మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలి. అయితే లోకంలో పడే సంతోషం కాదు, లోకం డబ్బులు ఇస్తే సంతోషపడుతుంది, లోకస్తులకి బంగారం ఉంటే సంతోషం వస్తుంది, లోకస్తులకి అధికారం ఉంటే సంతోషం వస్తుంది, లోకస్తులకి విలాసవంతమైన భవనాలు కారులో లగ్జరీ లైఫ్ ఉంటే సంతోషం వస్తుంది. బట్ మీకున్న సంతోషం అది కాదు. వాళ్ళు కిందన్న వాటి మీద దృష్టి పెడతారు, ఈ భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెడతారు. మీరు
నిత్యరాజ్యం మీద దృష్టి పెడుతున్నారు. మీ ప్రాధాన్యతలు వేరు, వారి ప్రాధాన్యతలు వేరు. వారు ఇచ్చే ప్రాధాన్యతను బట్టి వారు సంతోషం ఆధారపడి ఉంది. బట్ మీరు ఇచ్చే ప్రాధాన్యత పరలోక రాజ్యం కాబట్టి పరలోక రాజ్యం గురించి మీరు ఆలోచించండి. ఇక్కడ ఏవి మీ శ్రేష్టమైనవిగా భావిస్తున్నారో పరలోక రాజ్యాలు అవి తృణప్రాయంగా ఉన్నాయి. కాబట్టి లోకం ఇచ్చే ప్రాధాన్యత వేరు, లోకం అనుకున్న సంతోషం వేరు, మీకున్న సంతోషం వేరు. దేవుడు అన్నాడు మీ సంతోషం పరలోకంలో ఉంది కాబట్టి, పరలోక సంబంధమైన విషయాల మీద ఉంది కాబట్టి, ఆత్మ సంబంధమైన విషయాల మీద ఉంది కాబట్టి మీ సంతోషం ఆ విధంగా ఆత్మ సంబంధమైన విషయాల్లో పరిపూర్ణం అయ్యేటట్లుగా మీరు అడగండి. ఒక విశ్వాసికి భౌతికమైన వాంఛ ఉండకూడదు. పౌలు ఏవైతే ఈ లోకంలో అతనికి ప్రయోజనకరంగా ఉన్నాయో ప్రభు నిమిత్తం వాటిని నష్టంగా ఎంచుకున్నాడు, వాటిని వదిలేశాడు, విసర్జించాడు. మరి మనం దేనికోసం ప్రార్థన చేస్తున్నాం, దేనికోసం మనం పరుగులేడుతున్నాం? దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. లోకం ఇచ్చే సంతోషంలాగా మన సంతోషం ఉందంటే గనక లోకం ఇచ్చే ప్రాధాన్యతలో మనం కూడా డబ్బును బట్టో, బంగారాన్ని బట్టో, అధికారాన్ని బట్టో, పరపతిని బట్టో, మరిదేని బట్టో, లోకంలో ఉన్న సౌఖ్యాలను బట్టో మనం సంతోషం ఆధారపడి ఉంటే అది మంచి సంతోషం కాదు. దేవుడు అన్నాడు నేను ఇచ్చే సంతోషం అటువంటిది కాదు, అది శాశ్వతమైంది. లోకం ధనాశులన్నీ గతించిపోయే రోజు వస్తాయి, బట్ నేనిచ్చే సంతోషం మీకు స్థిరంగా ఉంటుంది. ఎవరు వాటిని మీ దగ్గర నుంచి తీసివేయలేరు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు దేన్ని బట్టి సంతోషపడుతున్నావు? లోకంలో ఉన్న వాటిని బట్టి సంతోషపడుతున్నావా, పరలోకాన్ని గురించి సంతోషపడుతున్నావా? ఒకవేళ లోకంలో ఉన్న వాటిని బట్టి సంతోషపడతా ఉంటే దేవుడు అడుగుతున్నాడు ఈ సంతోషం తాత్కాలికమైంది, నీ సంతోషం ఇలా ఉండకూడదు. పరలోకాన్ని జ్ఞాపకం చేసుకో, యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకో, నిత్యరాజ్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ శ్రమలు కొద్ది కాలమే, శాశ్వత రాజ్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ సంతోషం పరిపూర్ణమయ్యే విధంగా ఈ భూమి మీద వాటిని అడగాలి. మనం కొంచెం మనం ముందుకెళ్దాం. అయితే మనం చిట్ట చివరి భాగంలోకి వెళ్తున్నాం. 29-33 వచనాలు కనుక మనం చూస్తే దేవుడు మరొక విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఏంటంటే శ్రమలు మరియు సమాధానాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయన శిష్యులు ఇదిగో ఇప్పుడు నువ్వు గూఢార్థంగా ఏమీ చెప్పక స్పష్టంగా మాట్లాడుచున్నావు. సమస్తమును ఎరిగిన వాడు అని, ఎవడో నీకు ప్రశ్న వేయని అగత్యం లేదని ఇప్పుడు ఎరుగుదుము, దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితవని దీనివల్ల నమ్ముచున్నామని చెప్పగా, అంటే శిష్యులు ఇంతకాలానికి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గర నుంచి ఈ భూమి మీదకి వచ్చాడు, ఆ తండ్రి చెప్పిన సంగతులు నీ భూమి మీద బోధిస్తున్నాడు, తండ్రి చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేరుస్తున్నాడు అన్నది ఇంత తర్వాత, ఇన్ని ఆశ్చర్యమైన కార్యాల తర్వాత, ఇన్ని సూచక్రియల తర్వాత, ఈ 3.5 సంవత్సరాల సహవాసం తర్వాత ఇప్పుడు శిష్యులు ఆయన అర్థం చేసుకోగలిగారు. ఇదిగో ఇప్పుడు దేవుని దగ్గర నుంచి నువ్వు వచ్చావని మేము నమ్ముతున్నాం. నువ్వు దేవుని పరిశుద్ధుడివి, దేవుని కుమారుడు, నువ్వు మెస్సయావి. ఎందుకనంటే నువ్వు గూఢార్థంగా ఏది చెప్పట్లేదు, ఉన్నది ఉన్నట్టుగా లోకానికి ఏది అవసరమో అది నువ్వు చెప్తున్నావు. నువ్వు చెప్పేవి నీ సొంత మాటలు కాదు, దేవుడు నీకు బయలుపరిచిన వాటిని నువ్వు ఇక్కడ మాతో మాట్లాడుతున్నావు. కాబట్టి ఎవరు నీకు క్వశ్చన్ వేసే అగత్యం లేదు అని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని వాళ్ళు అంగీకరిస్తున్నారు. యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చిన ఉద్దేశాన్ని వాళ్ళు అంగీకరిస్తున్నారు. యేసుప్రభు వారు అన్నారు 31వ వచనంలో, యేసు వారిని చూసి మీరిప్పుడు నమ్ముచున్నారా, ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియవచ్చున్నది వచ్చేయన్నది. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు కొద్ది రోజుల తర్వాత, కొద్ది దినాల తర్వాత పాపుల చేతికి అప్పగించబడుతున్నప్పుడు అంట, వీళ్ళు ఇప్పుడు నువ్వు దేవుడివి, నీ మాటలు దేవునితో చెప్పిన సంగతులాగా ఉన్నాయి, దేవుడు మాతో చెప్పితే సంగతులాగా ఉన్నాయి, కాబట్టి నువ్వు దేవుని యొక్క పరిశుద్ధుడివి అని మేము నమ్ముచున్నాం, అంగీకరిస్తున్నాం అంటే యేసుప్రభు వారు అంటున్నారు మీరిప్పుడు నమ్ముచున్నారు కానీ మీరు చెదరగొట్టబడతారు. మీలో ప్రతివాడు ఎవడి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చి ఉన్నది, అది ఇప్పుడు వచ్చేయన్నది. ఇప్పుడు మీరు చెప్తున్నారు మరుక్షణంలోనే నేనెవరో మీరు తెలియదని అబద్ధం ఆడతారు, నన్ను మీరు ఒంటరిగా వదిలిపెడతారు. గచ్చమైన తోటలో యేసుక్రీస్తు ప్రభు వారిని ఒంటరిగా వదిలిపెట్టి వాళ్ళు పారిపోయారు. ఇన్ని మాటలు చెప్పిన శిష్యులు నిలబడలేకపోయారు. శత్రువుల నుంచి ప్రాణభయంతో వాళ్ళు పారిపోయారు. పేతురు, సంఘానికి మూలస్తంభంగా ఉన్న పేతురు అన్నాడు ఈయనెవరో నాకు తెలియదని ముమ్మారబద్ధం ఆడాడు. ఆయన ఎవరో నాకు తెలియదని అన్నాడు, అభ్యంతరపడ్డాడు. కాబట్టి ఎవరింటికి వారు చెదిరిపోయే రోజు వస్తుంది, మీరు ధైర్యంగా ఉండండి అని యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు చెదిరిపోతున్నారంటే శ్రమలకు భయపడి చెదిరిపోతున్నారు, ప్రాణానికి భయపడి చెదిరిపోతున్నారు, లోకానికి భయపడి చెదిరిపోతున్నారు. ఒకరు విడిచి ఒకళ్ళు ఎవరింటికి వాళ్ళు తలో దిక్కి ప్రాణభయంతో పారిపోతున్నారు. యేసుప్రభు అంటున్నారు అది ఇప్పుడే వచ్చున్నది, అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిని కాను. మీరు అనుకుంటున్నారు నన్ను ఒంటరిని చేసి పారిపోయానని మీరు అనుకుంటున్నారు, బట్ ఐఎమ్ నాట్ ఎలోన్, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు.
తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నేను ఒంటరిని కాను అని మీరు త్వరలోనే అర్థం చేసుకుంటారు. ఎందుకనంటే లోకం నన్ను సిలివేస్తుంది, లోకం నన్ను హింసిస్తుంది, నేను నా ప్రాణాన్ని పెడతాను, బట్ తండ్రి నన్ను మృతుల్లోంచి లేపుతాడు, నేను పునరుద్ధానుడై తిరిగి వస్తాను. తిరిగి వచ్చినప్పుడు లోకం అంతే చూస్తుంది, లోకం అంతా ఏమనుకుంటుందంటే తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారితో తోడై ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని అప్పుడైనా సరే లోకం అంగీకరించాల్సిందే. కొంచెం మనం ముందుకెళ్తే 33వ వచనం చూస్తే, నాయందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనడి, నేను లోకమును జయించున్నాను నేను. కాబట్టి ఒక బిలీవర్కు ఉన్న ధైర్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు లోకాన్ని జయించాడు. నీకు వస్తున్న కష్టాలని యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడో భరించి జయించాడు. ఆయన అన్నాడు, లోకం మిమ్మల్ని శ్రమల పాలు చేస్తుంది, లోకం మిమ్మల్ని హింసిస్తుంది, మీరు భయపడొద్దు, మీ ధైర్యాన్ని చెడు మీరు తిరగొద్దు, గాబరా పడొద్దు, కంగారు పడొద్దు, టెన్షన్ పడొద్దు. దేవుడు అన్నాడు, శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి, నన్ను హింసించిన లోకం మిమ్మల్ని హింసిస్తుంది, నన్ను గాయపరిచిన లోకం మిమ్మల్ని కూడా గాయపరుస్తుంది. మీరంటే లోకానికి ఎందుకు ఇష్టం ఉండదంటే నేనంటే లోకానికి ఇష్టం లేదు. వాళ్ళు చీకటి సంబంధంగా ఉన్నారు, వెలుగు దగ్గరికి రారు. ఎందుకోసం వెలుగు దగ్గరికి రారంటే వాళ్ళ చీకటి క్రియలు వెలుగులో బయలుపడతాయేమోనని వాళ్ళు వెలుగును ప్రేమించకుండా వెలుగును ద్వేషిస్తూ చీకటిని వాళ్ళు ప్రేమిస్తున్నారు, పాపాన్ని ప్రేమిస్తున్నారు, నరకాన్ని ప్రేమిస్తున్నారు, మరణాన్ని ప్రేమిస్తున్నారు. కానీ మీరు ధైర్యం తెచ్చుకోండి, ఎందుకనంటే నేను ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే ఉన్నాడు, తండ్రి మీతోనే ఉన్నాడు, త్రియేక దేవునితో సహవాసం మీకుంది. మీరు ధైర్యం తెచ్చుకోండి. యేసుక్రీస్తు నమ్మితే చాలామంది సుఖాలు వస్తాయని పొరపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు నమ్మితే ఏదో సౌఖ్యాలు వస్తాయని, యేసుక్రీస్తు ప్రభుని విశ్వసిస్తే ఏదో విలాసవంతమైన జీవితాలు వస్తాయని పొరపడుతున్నారు. యేసుక్రీస్తు నమ్మితే వాక్యం చెప్తుంది లోకం మిమ్మల్ని శ్రమల పాలు చేస్తుంది, తండ్రి కుమారుని మరణానికి అప్పగిస్తాడు, తల్లి కూతురికి విరోధం అవుతుంది, ఒకరినొకరు తన సొంత ఇంటి వారి మరణానికి అప్పగిస్తారు, చివరికి నీ ప్రాణంతో సహా నువ్వు ప్రణంగా పెట్టకపోతే నా శిష్యుడు ఎలా అవుతావు నువ్వు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, ఇదిగో లోకం నుంచి మీకు శ్రమలు వస్తాయి, ధైర్యంగా ఉండండి, లోకం నుంచి మీకు నష్టాలు వస్తాయి, ధైర్యం తెచ్చుకోండి, ప్రభువుని బట్టి ధైర్యపడదాం. అనేక మంది క్రైస్తవుల్ని చెరసల్లో పడేస్తున్నారు అన్యాయంగా, అనేక మంది క్రైస్తవుల్ని ఊచకోతకు వస్తున్నారు కొన్ని దేశాల్లో, మన దేశంలో కూడా అనేక చోట్ల చాలామంది దైవ సేవకుల్ని అన్యాయంగా చంపేస్తున్నారు, విశ్వాసులు అన్యాయంగా చంపేస్తున్నారు. ఏ తప్పు చేశారని నడు రోడ్డు మీద బట్టలు నిలబడి ఊరి తీసేసి వాళ్ళని ఊరేగింపుగా తీసుకొని అపహాస్యం చేస్తున్నారు. ఏ తప్పు చేశారు? కారణం ఏంటంటే వాళ్ళకి వెలుగు అంటే ఇష్టం లేదు, వెలుగు సంబంధం అంటే ఇష్టం లేదు. క్రీస్తుని హింసించిన లోకం తన బిడ్డలు హింసిస్తుంది, క్రీస్తుని శ్రమల పాలు చేసిన లోకం తమ బిడ్డలను కూడా శ్రమల పాలు చేస్తుంది. దేవుడు అన్నాడు, నన్ను గాయాల పాలు చేసిన లోకం మిమ్మల్ని కూడా గాయాల పాలు చేస్తుంది, మిమ్మల్ని పట్టుపాన్పుల మీద ఊరేగీయదు లోకం, మిమ్మల్ని కూడా అదేవిధంగా చేస్తుంది. ఎందుకోసమంటే మొదటగా వాళ్ళకి నా మార్గం అంటే ఇష్టం లేదు, నేనంటే ఇష్టం లేదు. మీరు ధైర్యం తెచ్చుకోండి, శ్రమలు రావని దేవుడు చెప్పట్లా, శ్రమలు వస్తాయి, మీరు ధైర్యంగా ఉండండి. మీకు వస్తున్న దుఃఖం తాత్కాలికమే, మీకు వస్తున్న శ్రమలు కూడా తాత్కాలికమే. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, మీ దుఃఖం సంతోషంగా మార్చబడుతుంది, అది శాశ్వతకాలం అలాగే ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడిగా లేచాడని జ్ఞాపకం చేసుకుందాం, ఆయన రెండోసారి నా కోసం రాబోతున్నాడని మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆయన వచ్చి నన్ను తన సారూప్యలోకి మార్చుకొని మహిమదేహాలు ధరింపజేసుకొని నన్ను ఆయనతో పాటు తీసుకొని వెళ్తాడు. కాబట్టి ఇప్పుడు వస్తున్న శ్రమలు, ఇప్పుడు వస్తున్న నష్టాలు, ఇప్పుడు వస్తున్న కష్టాలు, ఇప్పుడు వస్తున్న రోగాలు, అనారోగ్యాలు తాత్కాలికమే. లోకం నుంచి మనం పొందుకుంటున్న శ్రమలు కూడా తాత్కాలికమైన సంగతి మనం గమనించి ఒకరినొకరు ఓదార్చుకుందాం. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమన మంగళ ప్రభా, నీకు అన్నా మని బట్టి 104 స్తోత్రాలు. అయ్యా, లోకం నుంచి మాకు శ్రమలు ఎదురైనప్పుడు, లోకం నుంచి మాకు హింసలు ఎదురైనప్పుడు ప్రభా, మీరు అన్నారు మీ దుఃఖం సంతోషంగా మార్చబడే రోజు వస్తుంది, అది తాత్కాలికమే. మీకు వస్తున్న శ్రమలన్నీ కొద్ది కాలం మీరు ఓర్చుకుంటే శాశ్వత బహుమానాన్ని మీరు పొందుకుంటారని మీరు మాకు తెలియజేసిన మాటను బట్టి నీకు వందనాలు. కాబట్టి నేను శ్రమలు మాకు వచ్చినప్పుడు మేము ధైర్యంగా ఉండడానికి మీరు సహాయం చేయండి. అంతమాత్రమే కాదు ప్రభు, నువ్వు మాతో ఎల్లప్పుడూ ఉంటావన్న గొప్ప నిరీక్షణ మాకు మీరు ఉంచినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీ నామంలో తండ్రి మేము ఏదడిగినా కానీ మా సంతోషం పరిపూర్ణం అవటానికి, పరలోక రాజ్య సంబంధమైన ఆత్మ సంబంధమైన సంతోషంగా ఉండటానికి, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రియ వీక్షకులందరినీ మీరు దీవించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.